చూడండి, డాక్టర్లు వారికి ఉన్న జ్ఞానం అనుభవంతో ఏది చెప్పినా గాని మీరు అల్లాహపై నమ్మకం కలిగి ఉండండి, విశ్వాసం చాలా బలంగా ఉంచండి. ఈ సందర్భంలో కేవలం ఖురాన్ లోని మూడు ఆయతులు మీ దృష్టిలోకి తెచ్చుకోండి. సూరతు షూరా లోని ఆయత్ వలిల్లాహి ముల్కు సమావాతి వల్ అర్ద్, గమనించండి, ఈ రోజు తఫ్సీర్ ఆయతుల్ కుర్సీలో కూడా ఇదే పదం నుండి మొదలైంది కదా, లహు మాఫిల్ సమావాతి మాఫిల్ అర్ద్. సూరతు షూరాలో ఏముంది, వలిల్లాహి ముల్కు సమావాతి వల్ అర్ద్, భూమి ఆకాశాల అధికారం అంతా కేవలం అల్లాహకు మాత్రమే ఉంది. యహబులి మై యషా ఉజుకూర్ యహబులి మై యషా ఇనాథ, అల్లా తాను కోరిన వారికి కూతుళ్ళే కూతుళ్ళు ప్రసాదిస్తాడు, అల్లా తాను కోరిన వారికి మగ సంతానం ఇస్తాడు, అల్లా తను కోరిన వారికి ఆడ మగ రెండు రకాల సంతానం ఇస్తాడు, అల్లా తాను కోరిన వారికి సంతానం లేకుండా చేస్తాడు. ఇక్కడ గమనించండి, ఆయతలో అల్లా తాను కోరిన వారికి సంతానం లేకుండా చేస్తాడు. ఈ ఆయత చదివి తప్పుడు భావాల్లో పడకుండా ఈ ప్రపంచంలోనే ప్రవక్తల తర్వాత అత్యంత గొప్ప విశ్వాసులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అత్యంత ప్రియమైన వారు ఆయిషా సిద్దీఖా రదియల్లాహు తన్హా గారిని చూడండి. మన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో సుమారు ఒక 9-10 సంవత్సరాల జీవితం గడిపారు, ఏ సంతానం కలగలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించిన తర్వాత 30 సంవత్సరాల కంటే ఎక్కువ విధవగా దేవ కెహసియత్సే జీవితం గడిపారు, కానీ ఓపిక సహనాలు. ఒక సందర్భంలో ఆమెకు కోరిక పుట్టింది, ప్రవక్త అల్లా నాకు సంతానం ప్రసాదించలేదు. అయితే వేరే స్త్రీలు సంతానం ఉన్నవారు తమ సంతానం యొక్క పేరుతో అని పిలిపి బిరుదు పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఉదాహరణకు నా కొడుకు పేరు అనస్, నా పేరు నసీర్, నా కొడుకు పేరు అనస్, నన్ను ఏమంటారు అబు అనస్, అనస్ యొక్క తండ్రి. అయితే నా భార్యను ఏమంటారు అనస్, అనస్ యొక్క తల్లి. అయితే ఆయిషా రదియల్లాహు అన్హా నాకు ఒకసారి ఇలా కోరిక పుట్టింది, నన్ను కూడా నేను కూడా అని. అప్పుడు ప్రవక్త వారు చెప్పారు, నీ సోదరి అస్మా ఉంది కదా, నీ సోదరి అస్మా, అస్మా యొక్క కొడుకు అబ్దుల్లా, ఉమ్మే అబ్దుల్లా, నీకు నువ్వు కూడా ఉమ్మే అబ్దుల్లా అని భావించు, నిన్ను పిలిచేవారిని ఉమ్మే అబ్దుల్లా అని పిలువు అని చెప్పు. అంటే ఈ రకంగా ఒక తృప్తికరమైన మార్గం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చారు. కానీ ఏ క్షణం పాటు కూడా అయ్యో నేను ప్రవక్తకు ఇంత మంచి భార్యను అయినప్పటికీ నాకు ఏ లోకంలో ఒక్క సంతానమన్నా ఇవ్వలేదు, ఏమైందో ఈ అల్లాకు, అస్తఫరుల్లా నౌజుబిల్లా అస్తఫరుల్లా, ఇలాంటి మాటలు అన్నారా? ఈ రోజుల్లో పాపం సంతానం కాని స్త్రీల కంటే వారి యొక్క అత్తలు ఇలాంటి దాన్ని నా ఇంట్లో తీసుకొచ్చానా కోడలుగా, దీనికి సంతానమే పుడతలేదు, గొడ్రాలైపోయింది అని మొత్తం వాడంతా పుకారు చేస్తారు, గల్లీ నుండి ఢిల్లీ వరకు చెప్పుకుంటూ తిరుగుతారు. ఇదంతా అల్లాపై విశ్వాసానికి విరుద్ధం, ఇలా చేయకండి. ఇదొక మాట. రెండో ఆయత్ ఖురాన్లో, ఇంకా రెండో మూడు, నేను మూడు చెప్పాను కదా, సూరతు షూరాలో చెప్పేశాను. మిగతా రెండు సందర్భాలు ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు జకరియా అలైహిస్సలాం వీరిద్దరి పరిస్థితి చూడండి. అల్లా సంతానం ఇవ్వాలని కోరినప్పుడు వయసు పరిమితం లేకుండా వెంట్రుకలు తెల్లబడిన తర్వాత కూడా భార్యాభర్తలకు ఇవ్వవచ్చు. అందుకొరకు అల్లాపై నమ్మకం కలిగి ఉండండి. ఇబ్రాహీం అలైహిస్సలాం వయసు 80 సంవత్సరాలకు దాటిపోయింది, ఆ తర్వాత ఇస్మాయిల్ పుట్టారు అలైహి వసలాం. ఇక జకరియా అలైహిస్సలాం పరిస్థితి చూడండి, ఒకసారి తీసి చూడండి మీరు సూరతుల్ మరియం, సూరత్ మరియం సూరత్ తర్వాత
ఏమంటున్నారు జకరియా అలైహి సలాం, రబ్బి ఇన్నీ వహనల్ అర్ద్, నా ప్రభువా నా ఎముకలు బలహీనమైపోయాయి, హడ్డి మేక గోదావి ఖతం హోగయా అని కూడా అనువదించడం జరిగింది. పండు ముసలివాడైపోయాడని ఒక భావం వస్తుంది. వహనల్ అర్ద్ వష్తఅలర్ రాసు షైబ, వెంట్రుకలన్నీ తెల్లబడ్డాయి, అంతటి ముసలివాడైపోయాను. వలం అకుం బిదుఆఇక రబ్బి షఖియా, అయినా ఓ నా ప్రభువా నేను దుఆ చేస్తూ 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 ఏమాత్రం అలసిపోను, నిరాశ చెందను, నిస్పృహలకు గురి కాను, నీ పట్ల నాకు సంపూర్ణ ఆశ ఉంది. సంతానం కలగలేదు అన్నటువంటి బాధలో ఉన్న భార్య భర్తల్లారా, అత్త మామల్లారా, తల్లిదండ్రుల్లారా, మీరు నిరాశ నిస్పృహలకు గురి కాకండి. అల్లాను వేడుకోవడం మానుకోకండి. అల్లాను అటు వేడుకుంటూ ఉండండి, అల్లా పట్ల ఆశ కలిగి ఉండండి. చెడు అలవాట్లు, దుర అలవాట్లు సమాజంలో ప్రబలి ఉన్నటువంటి చెడు సంస్కారాలు, ఏమంటారు దాన్ని, ఆచారాలు, దురాచారాలు అన్ని వదులుకోండి. మాట్లాడినప్పుడు ఎవరైనా మొల్సాబ్ లాంటి వ్యక్తితో మాట్లాడినప్పుడు, హో హంకు అల్లాపే భరో, అల్లాపే భరోసా, అవును ఏం చేద్దాం, ఇక అల్లా మీదనే ఉన్నది నమ్మకం. ఎవరైనా మంచి వారితో కలిసినప్పుడు ఇట్లా మాట్లాడతారు. మళ్ళీ పక్కన పక్కింటామెతో, ఫలానా వారితో, అయ్యో నా కొడుకు ఏమైందో, అయ్యో నా గొడవలు ఎట్లున్నదో, నా బిడ్డకు సంతానమే కలుగుతలేదు, అయ్యో ఆయనకే ఏదో ఉన్నదట, పోయి చూపించుకుంటలేడు హాస్పిటల్లో. ఈ విధంగా పుకారాలు చేసుకుంటూ ఒకరి గురించి ఏదైతే చెడును ప్రబలించి చెడును ప్రచారం చేస్తూ ఉంటారో, ఒకరి గురించి ఇతరుల మనసులను చెడగొడుతూ ఉంటారో, వాస్తవానికి దీనివల్ల మన దువాలు ఆగిపోతాయి, మన ఆశలన్నీ కూడా నీరు కారుతాయి. మనం ఏమనుకుంటాము, అల్లాతో దువా చేస్తున్నాం, అల్లాతో దువా చేస్తున్నాం, దువా అంగీకరింపబడే కారణాలు కూడా మనం సమకూర్చుకోవాలి. నీవు 10 మీటర్ల లోతు ఉన్న బావిలో నుండి తాడు మరియు బకీట్ వేసి నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఆ బకీట్ అంతా మొత్తం పొక్కలున్నాయి, రంధ్రాలున్నాయి. ఆ రంధ్రాలు మూయకుండా నీవు నీళ్లు తీయడానికి ప్రయత్నం చేస్తే ఆ బకీట్ పైకి వచ్చేసరికి నీళ్ళన్నీ కిందికి పోతాయి కదా. ఈ రోజుల్లో మనం ఎన్నో సందర్భాల్లో అనుకుంటాము, నేను దువా చేస్తున్నా ఇంకా స్వీకరించబడతలేదు, నేను దువా చేస్తున్నా ఇంకా, కానీ మరోవైపు ఏం చేస్తున్నావు, నీ దువా స్వీకరించబడకుండా నీవు వేరే ఎన్నో పాపాలకు పాల్పడుతున్నావు. అల్లాహ్ తాలా మనందరికీ హిదాయత్ ప్రసాదించుగాక. జజాకల్లాహు ఖైరా.